తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు హీరో విలన్ కమిడియన్గా ఏ పాత్ర వేసినా షభాష్ అనిపించేలా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా వ్యాపారవేత్తగా రాజకీయవేత్తగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారు మోహన్ బాబు ఈయన వారసులు మంచు విష్ణు మనోజ్ మంచు లక్ష్మీలు ఇండస్ట్రీకి వచ్చారు అయితే మంచు విష్ణు మనోజ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలకు పైగా అవుతున్న బిగ్గెస్ట్ హిట్ మాత్రం చూడలేకపోయారు అప్పట్లో మంచు విష్ణుకి డి చిత్రం మంచి హిట్ ఇచ్చింది ఇక మనోజ్ నటించిన వేదం కరెంటీగా చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి ఈ సంవత్సరం మంచు కుటుంబం నుంచి మూడు సినిమాలు విడుదలయ్యాయి మంచు విష్ణు నటించిన లక్కున్నోడు మంచు మనోజ్ నటించిన గుంటూరోడు మంచు లక్ష్మి నటించిన లక్ష్మీబాబ్ ఈ మూడు చిత్రాలు డిజాస్టర్గా మిగిలిపోయాయి కాకపోతే మనోజ్ నటించిన గుంటూరు కాస్త నాట్ బ్యాడ్ అనిపించుకున్న ఆశించిన కలెక్షన్లు మాత్రం రాలేదు వాస్తవానికి మంచు లక్ష్మి నటించిన లక్ష్మీబాంపై ముందు నుంచి భారీ అంచనాలు పెంచారు కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది దాంతో మొత్తం మంచు ఫ్యామిలీ మూడు ఫ్లాప్లను అది కూడా కేవలం మూడు నెలల్లో మూడు పరాజయాలను అందుకుంది అని ఇండస్ట్రీ టాక్